ప్రత్యేకించి మా కోసం సమయం వేధించి మరి గౌరవ మంత్రి వర్యులు మా ప్రాంతంలో రావడం, ముఖ్యంగా సీతక్క గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాక. ఎందుకంటే ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండ శిరోగి గారు కావచ్చు, అదేవిధంగా మిగతా వైద్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ గారు కావచ్చు, మిగతా చాలామంది మంత్రివర్యులు ఈ ప్రాంతానికి వచ్చేటువంటి వాళ్ళు ఉండే, కానీ అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా రాలేకపోయారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియని వాళ్ళందరూ కూడా తెలపడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అతిరథ మహారథులు మంత్రివర్యులు ఉన్నారో వాళ్ళ పక్షాన కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్క ఈ ప్రాంతంలో ఆసియాఖండంలోని అతిపెద్ద జాతర ములుగు జాతర అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో రెండవ జాతరగా పిలువబడేటువంటి కిస్లాపూర్కి మరి ఈ జాతరలో ఉన్నటువంటి సమస్యల విషయంలో మీకు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంతానికి మరి గతంలో నాగేశ్వర ఉన్నప్పుడు కావచ్చు, గతంలో కావచ్చు కొన్ని అభివృద్ధి పనులు చేశారు. దాంతోపాటు ఈ గర్భగుడి విషయం కావచ్చు, ఇంతకుముందు నాగేశ్వర చెప్పినట్టు స్వయంగా వాళ్ళు మిశ్రమ పరివారలే స్వయంగా వాళ్ళు గుడి నిర్మాణం చేపట్టడం అనేది జరిగింది. మరి వాళ్ళు గౌరవ సీఎం గారిని కలిసిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని సమస్యలు మిశ్రమ వంశస్థులందరూ కూడా వివరిస్తే, మరి ఈ నెల 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి ఈ యొక్క జాతర మిగతా అభివృద్ధి పనుల కోసం 6 కోట్ల నిధుల్ని విడుదల చేయడం అనేది జరిగింది. దాంతోపాటు అడిషనల్ 1 కోటి రూపాయలు బయట ఏవైతే టాయిలెట్ బాత్రూమ్ కావచ్చు, అదేవిధంగా జాతర నిర్వహణ కోసం కావచ్చు డబ్బులు ఖర్చు పెట్టాలని 1 కోటి రూపాయలు రిలీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారికి తప్పకుండా ఖానాపూర్ నియోజకవర్గ పక్షాన, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పక్షాన సీతక్క గారికి, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2వ తారీఖు నాడు ఈ జాతరతో పాటు ఈ ప్రాంతంలో తాగునీరు అందించాలి. చాలా గ్రామంలో తాగునీరు రావడం కష్టంగా ఉంటుంది. మరి చాలా గుట్టల ప్రాంతంలో కావచ్చు, మైదాన ప్రాంతంలో కావచ్చు, చాలా ప్రాంతాల్లో మిషన్ పనుల ద్వారా నీరు రావడం లేదని భూసిమెంట్లో క్యాంపులో దానికి సంబంధించి 60 కోట్లను నిధులు మంజూరు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో విద్యాపరంగా డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతోటి మరి 10 కోట్లు గురుకుల కోసం మొన్న సాంక్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అక్క ఈ ప్రాంతంలో మరి అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో గిరిజన విసర్జన కావాలని ఈ ప్రాంతంలో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటంలో నేను కూడా జిల్లా కన్వీనర్గా ఆ రోజుల్లో విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన మరి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు చేశాం. కానీ పోయినసారి ఆ యొక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని మీ నియోజకవర్గమైన ములుగుకి తీసుకెళ్లడం అనేది జరిగింది. మరి ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వారిలు కేసీఆర్ గారు జోడుగట్టచ్చి మరి ఒట్టూరు కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది జరిగింది. సరే ఏర్పాటు చేయలేకపోయారు, కానీ ఇప్పుడు మన ప్రభుత్వమే కాబట్టి మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగింది. మరి ఒట్టూరు కేంద్రంగా భూమి కూడా మాకు ఆల్రెడీ అలాట్మెంట్ అయి ఉన్నది. ఆ భూమిలో ఏదో ఒక శాఖని మా ప్రాంతంలో నర్సింగ్ కళాశాల కావచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏఎన్ఎం చేయాలన్నా ఎక్కడో గుంటూరు, నల్గొండ, ఎక్కడో వేరే ప్రాంతాలు పోయి మా అమ్మాయిలందరూ కూడా దూర ప్రాంతాలు పోయి నర్సింగ్ కావచ్చు, జేఎన్ఎం కావచ్చు, అవన్నీ కూడా అక్కడ పోయి నేర్చుకుంటారు. ఏ ప్రాంతంలో ఏదో ఒక శాఖని మా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అక్క. అదేవిధంగా మరి మొన్న ఆ డెవలప్మెంట్తో పాటు మరి ఎండ్రవీల అమ్మవీల స్థూపానికి 1 కోటి రూపాయలు రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి ఆ కుటుంబాలకి మరి ఒక కుటుంబానికి జాగ్రత్తతో సహా మరి ఇల్లు కట్టడానికి 5 లక్షలు దాంతోపాటు ఒక లోన్ని అలాట్మెంట్ చేయడం అనేది జరిగింది. సుమారు ఒక్కొక్కరికి 20 లక్షలు చొప్పున మరి అమరులైన కుటుంబాలను గుర్తించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, మరి 15 మంది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటిదంటే ఆ రోజుల్లో పోలీస్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా సంఘ నాయకులు ప్రతి సంవత్సరం ఎంతమంది మృతి చెందారని కరపత్రాలు ముద్రించడం కావచ్చు, దా బేస్ చేసుకొని పోలీసు వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ గారు కావచ్చు పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకొని మరి వాళ్ళందరికీ మరి ఎంపిక చేసి వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ప్రజా సంఘాల తరఫున
మళ్ళీ కొంతమంది ఇంకా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజులు పోలీసులకు భయపడి మరి బయట రాలేక కొంతమంది ఇప్పుడు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటే కొంతమంది వస్తున్న వాళ్ళందరినీ కూడా కొందరిని పాయింట్అవుట్ చేసి అలాంటి వాళ్ళని కూడా ఇప్పించే ప్రయత్నం చేయాలని. అదేవిధంగా ఏ ప్రాంతంలో మరి నాగనాథ్ గారు సర్పంచ్ గారు చెప్పారు 15 కోట్లు డబుల్ రోడ్ చేయాలని మనం ప్రతిపాదన పెట్టినాక మీకు కూడా ఇంతకుముందే చెప్పిన మరి ఆ యొక్క డబ్బులు మిగతా రోడ్లు ఎక్కడైతే రోడ్లనే కొంత మాడిఫికేషన్ ఉన్నటువంటి బడ్జెట్ని ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం రాకపోలు ఇబ్బంది పడుతుంది అనే ఊళ్ళే ఉద్దేశంతో డబుల్ రోడ్ ఏర్పాటు చేయాలి, మధ్యలో సెంట్రల్ లైనింగ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఆ ప్రపోజల్ పెట్టించడం అనేది జరిగింది. తప్పకుండా దాని యొక్క ఇమీడియట్ దానికోసం కూడా రిలీజ్ చేయేటట్టు ఇచ్చేస్తారని. అదేవిధంగా హెల్త్ విషయం అక్క, మరి నిజంగా ఏ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి డయాగ్నోసిస్ సెంటర్ టీ హబ్ కేంద్రాన్ని ఈరోజు మంత్రివర్యులు సీతక్క గారి ద్వారా ప్రారంభించడం జరిగింది. ఆ విషయంలో గౌరవ వైద్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు, మరి నేను పోయిన వెంటనే సార్ మరి మా ప్రాంతంలో ఉట్టూరు కేంద్రంగా టీ హబ్ ఏర్పాటు చేశారు, దాన్ని ప్రారంభం ఇప్పటివరకు కాలేదు, మరి దాన్ని ఇమీడియట్ ప్రారంభించాలంటే ఉటా ఉటీనా తప్పకుండా జాతర కంప్లీట్ అయ్యే లోపే మీ దర్బార్ రోజే తప్పకుండా దాన్ని ఇనాగరేషన్ అయ్యే విధంగా నేను చర్య తీసుకుని ఆర్వి కర్ణన్ గారు మరి ప్రత్యేకించి చొరవ తీసుకొని మరి దానికి సంబంధించిన పరికరాలు పంపించడం జరిగింది. నిజంగా వైద్య శాఖ మంత్రివర్యులకు అదేవిధంగా కర్ణన్ సార్ గారికి అదేవిధంగా సీతక్క గారు చెప్పగానే వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని ఇమీడియట్లీ ఈరోజు దానికి ఇనాగ్రేషన్ చేయడం అనేది జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉట్టూరు కేంద్రంగా ఏ చిన్న టెస్ట్ చేసినా దాన్ని జిల్లా కేంద్రంలో పరీక్ష చేయడానికి రక్త నమూనాలు పంపించిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎవరు కూడా అక్కడ జిల్లా కేంద్రాన్ని వెళ్ళాల్సిన అవసరం లేదు. 60 రకాల టెస్టులు ఈరోజు కేవలం రుక్కులు టీ హబ్లో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు ఒక ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు, దాని గతంలో ప్రభుత్వం స్టాఫ్ నియమించలేకపోయింది. ఆ విషయంలో కూడా తప్పకుండా ఇమీడియట్లీ చేయాలి. అదేవిధంగా ప్రధానమైన సమస్యలు ఏ ప్రాంతంలో మరి పోడు భూముల సమస్యతో పాటు అదేవిధంగా ఫారెస్ట్ సమస్య ఇక్కడ డిఓ గారు కూడా ఉన్నారు. కాబట్టి సార్ నేను కోరుకునేది ఒకటే, ఏ ప్రాంతంలో వాయిపేట రోడ్ కావచ్చు, అల్లంపల్లి రోడ్ కావచ్చు, అదేవిధంగా నర్సాపూర్లో గొట్టిపడకు వెళ్ళే దారి కావచ్చు, చిన్న చిన్న రినవల్ రోడ్లు కూడా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఆ విషయంలో మీరు కొంత చొరవ తీసుకొని ఇమీడియట్లీ రోడ్లను వేసేటట్టు ప్రయత్నం చేస్తారని గౌరవ డిఓపీ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఎందుకంటే మా ప్రాంతంలో నిధులన్నీ కూడా శాంక్షన్ అయినప్పటికీ కూడా ఏ ప్రాంతం కూడా కూడా ల్యాబ్స్ అయ్యేటువంటి పరిస్థితి. మరి అనేక సందర్భాల్లో గతంలో టెంకాయలు కొట్టి వదిలేశారు. మరి సీతక్క గారు మొన్న చెప్పగానే మరి కలెక్టర్ గారు కూడా అప్రోచ్ చేసి మరి నా మండలాలకు సంబంధించిన ఇంద్రవేలి ఉట్టూరు కావచ్చు అదే సిరికొండ సగం మండలాలకి 8 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా సిసి రోడ్లతో పాటు ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, మరి చిక్మన్ ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి, చెక్ డ్యాంలు ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలోనే మరి పూర్తి అయ్యే విధంగా మరి మేము చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం అక్క.